తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు వెంకటరమణ రెడ్డి గారు ఏ ప్రెస్ సమావేశం కండక్ట్ చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో ఉన్న ప్రతి తెలుగువారు కూడా ఆయన మాట్లాడే భాష నెల్లూరు యాస సబ్జెక్ట్ ని చక్కగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అసమర్థతని చాటి చెప్తా ఉన్నాడు మేమందరం గర్వపడతా ఉన్నాం ఇవాళ మేము మాట్లాడే దానికన్నా కూడా వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడేది ప్రజలకి సామాన్యుడికి బ్రహ్మాండంగా దగ్గరికి వెళ్తా ఉంది ఒక నాయకులుగా మేము గర్వపడుతున్నాం ఇవాళ నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లా ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా అన్న 80 సంవత్సరాల చరిత్ర ఉన్న కుటుంబం ఆనవ సుబ్బారెడ్డి గారు ఏసి సుబ్బారెడ్డి గారు మరి హోంమంత్రిగా చేసిన కుటుంబం ఎన్నో పదవుల రాజకీయ కుటుంబం అట్లాగే ఇక్కడ ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్న కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడిగా ఉంటే నవంబర్ 26, 20, 22, 20, 23లో వెంకటరమణ రెడ్డి గారి దాకా వచ్చారు అంటే తాడేపల్లి ప్యాలెస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను ఆయన తమ్ముగా ధైర్యంగా ఆయన పోరాటం చేస్తున్నాడని ఆయన మీద దాడి చేశారు ఇంటికి వచ్చి దాడి చేశారు ఇక్కడ పార్టీ కార్యాలయానికి వచ్చి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేందే సజ్జల రామకృష్ణ లాంటి చీమలు కొడతాయా సామెతలు మీకు గుర్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేందే సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిస్తాడా సింపుల్ అది ఎస్పి గారు 24 గంటలైంది ఎఫ్ఐఆర్ రాలా మాకు పోలీస్ అంతరంగం సిగ్గుపడాలి ఒక రాజకీయ కుటుంబం 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అధికార ప్రతినిధి మీడియాకి సమాచారం ఇచ్చే వ్యక్తి మీరు పత్రికలు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చేసే పని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక జాతీయ పార్టీగా మా పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన ప్రభుత్వం యొక్క అవినీతిని అసమర్థతని చీల్చి చండాడుతున్నాడు ఆయన మా ప్రాణాలు పెద్ద లక్కలే కాదు మేము ఉండొచ్చు పోవచ్చు కానీ రేపు ఏమవుతారు మీరు పత్రికలు ఏమవుతాయి ఎలక్ట్రానిక్ మీడియా ఏమవుతుంది ఎంతమంది మీద దాడి చేపిస్తారు ఎన్ని కెమెరాలు పగలు కొట్టిస్తారు ఎన్ని విలేకరుల మీద ఎంతమంది మీద దాడులు జరిగాయి ఈ 4 ఏళ్లలో మీరు అయిపోయారు ఇక మా దాకా వచ్చారు 4 ఏళ్ళు కేసులు పెట్టాడు రాజమండ్రి జైల్లో పెట్టాడు సబ్ జైల్లో పెట్టాడు అన్యాయంగా కేసులు పెట్టాడు అటెంప్ట్ మర్డర్ దగ్గర నుంచి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా దుర్వినియోగం చేశాడు అయినా కక్ష చల్లార్ల జగన్మోహన్ రెడ్డికి ఇది పైచాచిక ఆనందం పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది మందులు పనిచేయట్లా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది ఓ ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత ఇది ప్రజల పక్షాన మేము పోరాటం చేయాలి అధికార పక్షంగా నువ్వు పనిచేయి నీకు పరిపాలన చేయడం చేతకట్ల చతికిలు పడ్డావు ఓకే ఈ సంపించే కార్యక్రమాలు ఏంటి ఈ ఆఫీసుల మీద దాడులు ఏంది ఈ ఇళ్ల మీద దాడులు ఏంది ఏంటి భౌతికంగా చంపేస్తే అయిపోతుందా దీనికోసమేనా ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు దీనికోసమేనా అధికారం కోరుకున్నావు లోకేష్ బాబు యోగాళం పాదయాత్ర మీద నీ సొంత జిల్లా కడప జిల్లాలో
కోడి గుడ్లు ఇసిరేపించావు, పాల ప్యాకెట్లు ఇసిరేపించావు, ఏంటి పైచాచిక ఆనందం? నీ సొంత జిల్లాలోనే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శికి రక్షణ కల్పించలేని అడివే? నీ పోలీస్ యంత్రాంగం ఎంత అసమర్థతతో కొట్టుకుంటా ఉంది. డీజీపీ ఏం సమాధానం చెప్తాడు దీనికి? ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు? 24 గంటలైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలా మాకు. ఎవరి గంజాయి బ్యాచ్, ఎవరి సుపారీలు ఇచ్చింది? నెల్లూరు పట్టణంలో నడిబొడ్డులో ఆయన ఇల్లు ఉంది, ఈయన ఆఫీస్ ఉంది, ఏంటి అరాచకాలు? ఎడిపోతూ ఉంది జిల్లా. మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డికి బాధ్యత లేదా? జిల్లా మంత్రిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు జిల్లా మంత్రి కాబట్టి ప్రశ్నిస్తున్నా, నువ్వు బాధ్యత తీసుకోవా? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసేస్తావా? సత్యలోడు చెప్తే చేసేస్తావా? ఏ రేపొద్దున అధికారం లేనప్పుడు మీరు ఈ జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టరా? పార్టీ కార్యాలయాల్లో పనిచేసుకోరా? ఇళ్ళ దగ్గర ఉండరా? ఇదేం సంస్కృతి? ఎడిపోతూ ఉంది ఈ రాష్ట్రం, ఎడి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని. ఒకప్పుడు బీహార్లో వినేవాళ్ళం ఈ అరాచకాన్ని, వాళ్ళు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏం కర్మ పట్టింది? ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఇటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఇంత దిగజారు ముఖ్యమంత్రి చేతారుస్తున్నాడు. దీని ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రిదే. చాలా క్లియర్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఆజ్ఞ లేనిదే సాధ్యలాడి పనిచేయడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా సాధ్యలాడి చెప్తేనే విజయవాడ నుంచి గుంటూరు నుంచి గోండాలు వైసీపీ నాయకులు వచ్చి దాడి చేశారు. పవిత్రమైన దేవాలయం మా దేవాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం. మా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ప్రధాన కార్యాలయం మీదే సజ్జలాడు దాడి చేయించాడు. గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మా బ్రహ్మారెడ్డి మాచర్లో కార్యాలయం మీద